ఏరా, ఇంతకుముందు ఒక రూపాయికే అల్లాడేవాడివి, ఇప్పుడు 100 200 లెక్క లేకుండా ఖర్చు పెడుతున్నావే. ఏరా, ఏం పనులు చేస్తున్నావేంటి? దొంగగాడిద చెప్పరా? ఇదిగా, రేపు నువ్వు చేస్తే పెద్దాడుగా నేనే నీ కొరివి పెట్టాలి. నోటుకొచ్చినట్లా తిట్టకో. డబ్బులు తీసుకొచ్చిస్తే వెంటనే సంచిలో పెట్టుకోవాలి. అది వదిలేసి లెక్కలు అడుగుతున్నావు? లెక్కలు అడిగి ఒక ప్రభుత్వమే పడిపోయింది, గుర్తుంచుకో. ఏరా, ఇటుకుల బట్టిలో ముగ్గురు చేయాల్సిన పనిని నేను ఒక్కడనే చేస్తున్నాను. అలాంటిది నేనే ఇంత జీతం సంపాదించలేకపోతున్నాను. నువ్వెలారా 2000 రూపాయలు సంపాదించావు? రేయ్, బ్రెయిన్ ఉండాలరా. తెలుసులేరా మట్టి బుర్ర. ఏమావయ్యా, మేము ముగ్గురు అడుగుతున్నాగా, ఏంటో చెప్పండి. అదే, పని పాట లేకుండా తిరుగుతూ ఉన్నానా? వడ్డీకి డబ్బులు ఇస్తూ ఉంటాడే పంచాయతీ పెద్ద పాపారావు, అతనే పనిలోకి వస్తావని నన్ను అడిగాడు. వెళ్ళాకే తెలిసింది చట్ట వ్యతిరేకంగా చంద్రపు చెట్లను నరకడం అని. టేకు చెట్టు అయితే 100 రూపాయలు జీతం అన్నారు, చంద్రపు చెట్టు అయితే 500 రూపాయలు అన్నారు. సరే, రెండు ఒకటే కదా అని చందనాన్ని నరకడం మొదలెట్టాను. అదేంటి, చెట్టు నరికేటప్పుడు వాసన రాదు కానీ అరగదీసి రాసుకుంటే వాసన వస్తుంది. కోడి అంతేగా, కోసేటప్పుడు వాసన వస్తుందా? వండేటప్పుడే కదా వాసన వస్తుంది. రే, నీకెందుకు రేలని చెడబుద్ధి? కవితకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలని ఆ రోజు మావయ్యకి మాట ఇచ్చాం కదా. ఊరికే మాట ఇచ్చినంత మాత్రాన సరిపోదు, నిలబెట్టుకోవాలి కదా. అందుకు ఇదేరా నీకు దొరికిన దారి? రే, రేపు నువ్వు పోలీసు కేసులని చిక్కులు పడ్డావనుకో, నేను తట్టుకోలేనురా. ఎందుకురా నీకు ఇలాంటి బుద్ధి? అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు, నువ్వు అక్కడివి. రే, నన్ను క్షమించరా, నిన్ను కొట్టేశాను. సరే. రే, ఏంట్రా మీ మాటలు ఏంటంటే నాకు భయంగా ఉందిరా. పోలీసు గిలిసి అని ఏదేదో అంటున్నారు. మీరు చదువుకోని అదవలు, మీకేమీ తెలియదురా. అమ్మా, నువ్వు చదువుకున్న దానివి కదా, కొంచెం వివరంగా చెప్పమ్మా. అవును బామ్మ, చందనం చెట్లు నరకడం చట్టరీత్యా నేరం. చట్టం గురించి ఆలోచిస్తే నీ మెళ్ళకు బంగారు గొలుసు ఎప్పుడు కొంటాను? మీ చేతులకు సంకెళ్ళు పడి నా మెళ్ళో బంగారు గొలుసు పడాలంటే నాకు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరే దారి లేదు. ఇలా చూడండి రా, స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళినందుకే మీ తాతని మా మామగారు 3 రోజులు ఇంట్లోకి రానియలేదు. ఈ ఇంటికి పోలీసులు గిలీసులు అంటే ఎవరన్నా వస్తే ఈ ముసలిదాన్ని మీరు ప్రాణాలతో చూడలేరు. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఊరాగండి రా. చందనం చెట్టు కొడుతుంటే నన్ను వీరప్పంతో పోలుస్తున్నారేంటి? ఒకవేళ పోలీసులు పట్టుకున్నా 3 నెలలు తిరిగి వచ్చేయచ్చు కదా. మిగతా వాళ్ళు సుఖంగా ఉండాలని కోరుకునే మీ మంచి మనసు నాకెంతో నచ్చింది. అందుకని తప్పుడు మార్గాలు పట్టకండి. మీకేదైనా అయితే నేను బాధపడాల్సి వస్తుంది.